సాయి ప్రియ అంటే ఈ పేరు గురించి మళ్ళీ పెద్ద ఉపోద్ఘాతం అవసరం లేదేమో. దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అనుకుంటా. మ్యారేజ్ యానివర్సరీని సందర్భంగా నన్ను బీచ్కి తీసుకెళ్ళమని చెప్పి భర్తను అడిగి, ఆ భర్త పక్కన ఏదో ఫోన్ మాట్లాడుతుంటే అక్కడి నుంచి జంప్ అయిపోయి అక్కడే నెల్లూరులో ప్రీవిడ్ అని చెప్పి ప్రీవిడ్ దగ్గరకు చేరి, ఇక్కడ పోలీసులు ఇండియన్ నేవీ వాళ్ళు విస్తృతంగా ఇక్కడ పాపం వెతికి వెతికి కోటి రూపాయలు ఖర్చు అయిందంటే ఇండియన్ నేవీకి. ఆ తర్వాత తీరిగ్గా నేను నా లవర్ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకున్నా, మీరు నా కోసం ఎతకద్దు అని చెప్పి వాళ్ళ తండ్రికి వాయిస్ రికార్డింగ్ పెట్టిందట. గొప్ప గొప్పలు తయారయ్యారా స్వామి, నిజంగా సీరియస్లీ. కనీసం భవిష్యత్తులోగా అసలు సమాజం మనుషులు ఇది తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇంకా కొందరు ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న తప్పు గిప్పు ప్రేమించినంత పెళ్లి చేయాలి కదా, ఇదంతా పెళ్ళికి ముందు చూసుకొని తేవాలి. పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న మోసం చేసే సరే, అమ్మ నాన్న ఈ అమ్మాయి ప్రేమించిందని చెప్తే విన్నారా వినలేదా తెలియదు. అది ఆ తర్వాత ఇక్కడైతే తల్లిదండ్రులు కదా అన్న కాసేపు పక్కన పెట్టు. పాపం కట్టుకున్న భర్తను మోసం చేశా, ప్రభుత్వాన్ని మోసం చేశా, సమాజాన్ని మోసం చేశా. దీని మీద మీకు నాకు కోపం రావడం కామనే, శిక్షించాలని చెప్పి కోరడం కామనే, కానీ ఇండియన్ నేవీనే స్పందించింది. ఇండియన్ నేవీనే స్పందించి విశాఖ మున్సిపల్ కమిషనర్కు పోలీస్ కమిషనర్కు లేఖలు రాశారు. ఏమని, ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు పోలీసులు, మీరు కానీ ఇంకోసారి రిపీట్ చేయకండి, అందరినీ తప్పుదోవ పట్టించినటువంటి ఆ సాయి ప్రియ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి అందులో వాళ్ళు కోరారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, ఎంతో విలువైన మానవ వనరులు, నేవీకి సంబంధించిన ఎంతో విలువైన మానవ వనరులు వేస్ట్ అయిపోయాయి. నింగా ఎప్పుడైనా కనుక నిజంగానే ఎవరికైనా ఇలా జరిగితే కనీసం సీరియస్గా ప్రయత్నాలు చేయాలన్నా కనుక ఆలోచించాల్సిన పరిస్థితి. ఎంతో విలువైన 3 కోస్టల్ గార్డ్ షిప్స్, 1 హెలికాప్టరు, దీనికి పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోయాయి. అందరినీ తప్పుదోవ పట్టించిన సాయి ప్రియ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఏకంగా ఇండియన్ నేవీనే జీవీఎంసీకి పోలీస్ కమిషనర్కు లేఖలు రావడం చాలా సీరియస్ ఇష్యూగానే పరిగణించాల్సి ఉంటుంది. నిజంగానే చర్యలు తీసుకోవాలి పిచ్చి పిచ్చి చేష్టలతోటి. అందులో మోరోవర్ అది చాలా సెన్సిటివ్ ప్లేస్ అండి, తూర్పు నావికాదళ హెడ్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది విశాఖపట్నంలో. ఆ చుట్టుపక్కల ఇంకా తెలుసు కదా సముద్రం, ఇంకా దానికి సంబంధించి ఆ బీచ్లు ఎక్కడ ఏం ప్రమాదం జరిగినా కనుక నేవీ క్షణాల్లో అక్కడ ల్యాండ్ అయిపోవడం కాపాడడం చేస్తూ ఉంటారు. రెండప్పుడు ఇటువంటి దరిద్రాలు ఎక్కడైనా కనుక పోయి తగలన్నప్పుడు ఆ వాయిస్ మెసేజ్ ఏదో ముందే పెట్టి తావచ్చుగా, నేను ఇట్లా వెళ్ళిపోతున్నా అని. వీళ్ళకి ఈ నెత్తినొప్పి ఉండేది కాదు కదా, వెళ్ళిపోవాలంటే మరి ఇంటి నుంచి ఎప్పుడోసారి తగలడేది ఉండే. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని కనుక కొందరు మద్దతుగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు కానీ చూస్తూ ఉంటే, కళాకారులు రాయా స్వేచ్ఛ ప్రేమ హక్కులు ఏ ప్రతి దగ్గర ఈ పదాలు పనికిరావరా స్వామి, కొన్ని దగ్గరలో పనికొస్తాయి, ఆ పనికొచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. మనం చంపుకొని ఉన్నందుకు బతకలేదు, మనం చంపుకొని బతకలేకపోయినా ఇంకేమైనా ఎక్కువయ్యి ఎలా చావని అని. ఇంత ఇంతమందిని తప్పుదోవ పట్టించి ఇంత వ్యాలిడ్ హ్యూమన్ రిసోర్స్ని, హెలికాప్టర్లని, షిప్స్ని, ఏంటి ఇదంతా? నిజంగానే ఇండియన్ నేవీ చర్యలకు సిఫారసు చేసి మంచి పనే చేశారు వాళ్ళంతవరకు, మరి వీళ్ళు ఎంతవరకు చర్యలు తీసుకుంటారు, ఆ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందో లేదో చూద్దాం.